ఆయన వచ్చారు చూస్తారు మన అసోసియేషన్ డాక్టర్ గారే చాలా పెద్ద డాక్టర్ గారు ఆయన చెప్పండి ఆయన మధుగారు తెలుస్తే మీకు అర్థం వచ్చారు మీ అమ్మాయిని చూస్తారు ఆ యొక్క బడి ఇప్పుడు మీకు మీకు నెలకి ఒక అమౌంట్ కావాలన్నారు కదా డబ్బుల రూపంలో కావాలన్నారు కదా వస్తువు రూపాన ఈ మెడిసిన్ రూపాన అవసరం లేదు మీరు కొనుక్కుంటా అంటున్నారు కదా మీకు మీకు కావాల్సిన సరికి మీరే కొనుక్కుంటా అన్నారు కదా ఇప్పటి నుంచో మా చేసి కార్డు ఇవ్వాలని మీకు మా కమిటీ మెంబర్ అందరూ అనుకున్నారు సో దానికి ఒక లక్ష రూపాయలు అవుతుందని చెప్పేసి అందరూ తలక 10,000 వేసి చేద్దాం అనుకున్నారు సో ఆ డబ్బులు ఏం చేశారంటే ఇలాగ విషయం చిరంజీవి గారు తెలుసుకుని చిరంజీవి గారి దృష్టికి వెళ్ళింది చిరంజీవి గారి దృష్టికి చిరంజీవి గారి దృష్టికి వెళ్తే ఆయనే ఉదయం మహాశాస్త్రికి డబ్బులు ఆయన ఇస్తారని చెప్పి ఆయన ఇచ్చారన్నమాట కార్డు ఇచ్చేసారు ఇప్పుడు మీకు మా దగ్గర ప్రాపర్టీ తెచ్చేసాం మీరు జీవితా గారికి ఫోన్ చేసి డ్రెస్ తీసుకొని చెప్పారు అది ఇంకా తీసుకుంటారు ఇప్పుడు ఏం కానీ ఇవన్నీ తెచ్చాం మీకు ఇవన్నీ మీకు కావాల్సిన కుక్కరు చిన్న కుక్కరు ఇక్కడ పెట్టిన మీరు డ్రై ఫ్రూట్స్ తినండి అన్ని మంచిగా తినండి మంచి ఆరోగ్యం ఉండండి మీకు డబ్బులు ఇచ్చేస్తున్నా చెప్పి నాకు వచ్చిన డబ్బులను ఇంకా ప్రతి రూపాయి ఇచ్చేస్తున్నాను ఓకే చిరంజీవి గారు మీకు మా అసోసియేషన్ మెంబర్షిప్ ఇచ్చారు ప్రతి నెల మీకు వస్తుంది చిరంజీవి గారికి మీరు రుణపడి ఉన్నారు ముందు 2 లక్షలు పంపించారు ఇప్పుడు 1 లక్ష రూపాయలు మీరు పట్టుకోండి మీరు చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలియచేయండి ఒక బైక్ తీసుకుంటాం ఆయన పంపిస్తాం అన్నా చిరంజీవి గారు అంటే నాకు దేవుడితో సమానం చిరంజీవి గారు 2 లక్షలు పంపించినప్పుడు నాకు మైండ్ బ్లాక్ అయిపోయిందండి నన్ను ఏం మాట్లాడ నాకు మైండ్ లేదు సార్ మీరు హృదయపూర్వకంగా క్షమించండి నన్ను క్షమాపణ కోరుతున్నాను మీరంటే నాకు ఎంతో అసలు ఏంటో భగవంతుడు ప్రత్యక్షం అయితే ఎలా నోట మాట రాదో అలా అయిపోయింది తర్వాత నేను ఇప్పటి వరకు పడ్డ మానసిక వేదన అందులేని అయ్యో నేను ఎట్లమ్మా థ్యాంక్స్ చెప్పలేదు నెంబర్ అన్నా తీసుకోలేదు అమ్మాయి నాది ఫోన్ నెంబరు ఎన్నో రకాలుగా ఎంతో బాధపడ్డాను సార్ సహృదయంతో మీరు నన్ను క్షమించండి ఇప్పుడు అనాంతరాలుగా నేను చచ్చిపోతే ఏం కాకుండా మాల సభ్యురాలు అనిపించుకునే అవకాశం కలిగించినందుకు మీకు పాదాభి వందనం నేను తప్పుగా తప్పులు తండ్రి పిల్లల తప్పులు క్షమిస్తారు మీరు నాన్న నాకు నిజంగా అమ్మాయి కాలు విరిగిపోయింది మీరు 2 లాక్స్ పంపించినప్పుడు అమ్మాయికి టీవీ వ్యాధి అది నేను ఎవరికి చెప్పలా అంటుకోవటానికి భయపడుతున్నానండి టీవీ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మీరు 2 లాక్స్ పంపించారు దానికి ట్రీట్మెంట్ చేసి తగ్గుతుండగానే కింద పడి కాలు 3 చోట్ల విరిగింది 2 ఏళ్ల నుంచి మంచం మీద ఉంది నేనే అన్నీ చేస్తున్నాను అతి భయంకరంగా 2-3 నెలల నుంచి తినడానికి లేక అమ్మాయిని బలమైన ఆహారం పెట్టలేక ట్రీట్మెంట్ చేయలేక ఆ అమ్మాయి ఇప్పటికొచ్చి లేచి నిలబడి నడవట్లే మీరు సహాయం చేసినా నేను నడిపించలేకపోయాను ఎవరు సహాయం చేయలే ఎవరు ఫోన్ నెంబర్ తీయలే మీ ఆవేళ నేను అమ్మాయి గారిని అడిగి ఫోన్ నెంబర్ తీసుకుంటే ఇట్లా జరిగిందంటే మీరే కాపాడేవాళ్ళు ఇప్పుడు కూడా అనుకుంటాం నిన్న సాయం ధర్మ లేదు గారు తెలిసి ఫోన్ చేయించారమ్మ మీరు భయపడకండి నేను సాయం చేస్తాను వచ్చాక అని చెప్పారట నేను మీ ఎంత జీవితం అంతా నాకు ఆరోగ్యం బాగాలేదండి నా ప్రాణం పోతే మా అమ్మాయి ఏమైపోతుందో అనుకుంటున్నాను నేను మీ మీ మాల మెంబర్షిప్ చేసిచ్చారు ఇప్పుడు నేను క్షమ నాకు కొంచెం ఆరోగ్యం వచ్చాక మీకు కృతజ్ఞత లేకుండా క్షమాపణ కోరుతున్నానండి నేను ఏమైనా ఏనాడు జన్మలకు
మీ రుణం తీర్చుకోలేను మీకు రుణపడి ఉంటాను మా అమ్మాయి ఏడ్చింది మీ గురించి నేను ఒకసారి చిరంజీవి గారిని చూడాలా అని మా తప్పులు మన్నించి సహృదయంగా మా గురించి కొంచెం తెచ్చిపోయినామని పెడుతున్నాం మా తెలుసుకోండి ప్లీజ్ నన్ను మన్నించండి ఈ మెంబర్షిప్ చేసినందుకు కృతజ్ఞత ఇప్పుడు ఇప్పటిదాకా నేను ఒక అలా ఉంటాను ఇప్పుడు మాలా పిల్లలే వెయ్యి మంది ఉన్నారు మీ మేరకు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ చెప్పిన ప్రయోజనం లేదు పాదాభివందనం చిరంజీవి గారు మమ్మల్ని కాపాడారు థ్యాంక్ యూ